మహబూబ్నగర్ తెరాస అభ్యర్థి మన్నే శ్రీనివాస రెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. మహబూబ్నగర్లో నిర్వహించిన తెరాస కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యేలతో కలిసి పాల్గొన్నారు. ఎంపీ ఎన్నికల జోరును ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ చూపించారని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఎవరన్నీ ఇబ్బందులు పెట్టినా రానున్న 5 ఏళ్లలో పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని స్పష్టం చేశారు. మనం చేస్తుంటే మనం ఢీకొనడానికి చేతగాక ఇద్దరు కొట్లాడుకున్న వాళ్ళు ఐక్యమై ఈరోజు మన పార్టీని ఇబ్బంది చేయాలని ప్రయత్నం చేసిండ్రు. కులాల మతాల పేరు మీద ఈ దేశాన్ని సర్వనాశనం చేసిన ఈ పార్టీలో ఇప్పుడిప్పుడే బాగుపడుతున్న మన రాష్ట్రాన్ని చూసి ఓర్వలేక ఇలా కళ్ళు మండి అనైతికంగా ఇబ్బంది పెట్టిన సంగతి కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎట్లయితే గత ఎలక్షన్స్లో నల్లలు రాకపోతే ఓట్లు అడగమని చెప్పి ఛాలెంజ్ చేసి మా ముఖ్యమంత్రి గారు నల్ల ఎట్లయితే ఇచ్చినో ఖచ్చితంగా ఈ పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టును కూడా ఈ కాంగ్రెస్ బీజేపీలు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా 100% మన ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేస్తాడని చెప్పి 70 సంవత్సరాలు లేనటువంటి మెజార్టీతో మాత్రం మా ఎంపీ అభ్యర్థి కూడా ఖచ్చితంగా గెలుస్తాడని చెప్పి మేమందరం కూడా తెలియజేస్తా ఉన్నాం.